టాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా మారిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ప్రత్యక్ష రాజకీయాలను తలదన్నేలా కనిపిస్తున్నాయి. మా ఎన్నికల అంశం తెరపైకి రాగానే పలువురు లాబీయింగ్ తో ఎన్నికల వేడి పుట్టించారు. ఈ దఫా మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు పోటీకి సిద్ధం కాగా జీవిత రాజశేఖర్ పేరు తెరపైకి రావడంతో ఈ పోటీ ముక్కొనపు పోటీగా మారింది. మా ఎన్నికల్లో లోకల్ నాన్ లోకల్ అన్న అంశం తెరపైకి రాబోతుందా అన్న చర్చ మొదలైంది. మరోవైపు టాలీవుడ్ లో మిత్రులైన చిరంజీవి మోహన్ బాబుల మధ్య అసలు సమరం సాగనున్నదన్న అభిప్రాయం కూడా వెల్లువెత్తుతోంది. దీంతో మా ఎన్నికలు హాట్ టాపిక్ అవుతున్నాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎంపిక అయ్యేది ఎవరు అనే ప్రశ్న అందరిలోనూ ఉంది. బరిలోకు దిగుతున్నట్లు ప్రకాష్ రాజ్ ప్రకటించగా మంచువారి అబ్బాయి విష్ణు సైతం పోటీకి సై అంటున్నారట. వీరిద్దరే కాక మాజీ కార్యదర్శి జీవిత, శివాజీరాజా కూడా పోటీ చేస్తామని చెబుతున్నారట. ఇప్పటికే గత ఎన్నికల వేళ సాగిన రచ్చ ఈసారి కొనసాగుతున్నదన్న టాక్ వినిపిస్తోంది. ఇక మా పోరు సార్వత్రికాన్ని మించనున్నదని హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ లో త్వరలోనే జరగనున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు మరింత రసభద్రంగా మారనున్నాయి. ఈ పోటీలో ప్రకాష్ రాజ్, శివాజీరాజా, హీరో మంచు విష్ణు అధ్యక్ష పదవి కోసం పోటీ పడనున్నారు. ప్రకాష్ రాజ్ కు మెగాస్టార్ చిరంజీవి మద్దతుగా నిలవగా మోహన్ బాబు తన కుమారుడైన విష్ణును స్వయంగా పోటీలో దించారు. దీంతో స్నేహితుల మధ్య పోటీ ఎలా ఉండబోతుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. రెండేళ్లకోసారి జరిగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలు ఈ సెప్టెంబర్లో నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది మార్చిలోనే ప్రస్తుత అధ్యక్షుడు సీనియర్ నరేష్ పదవికాలం ముగియగా కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీంతో తాత్కాలికంగానే ఇన్ని రోజులు నరేష్ అధ్యక్షుడిగా కొనసాగారు. ఈ క్రమంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష పీఠంపై సినీ పెద్దలు దృష్టి సారించారు. మెగాస్టార్ చిరంజీవి కూడా అధ్యక్ష ఎన్నికను రసవత్తరంగా మార్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈసారి ఎన్నికల్లో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ను బరిలోకి దింపాలని నిర్ణయించారు. మెగాస్టార్ మద్దతుతో ప్రకాష్ రాజ్ పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. మాజీ అధ్యక్షుడు శివాజీరాజా కూడా మరోసారి మా అధ్యక్ష పీఠం కోసం పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రకాష్ రాజ్, శివాజీరాజా మధ్య పోటీ ఉంటుందనుకున్న క్రమంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా మా ఎన్నికలపై కన్నేశారు. తన కుమారుడు నటుడు మంచు విష్ణును బరిలోకి దింపారు. ఎన్నికలకు రెండు నెలల ముందుగానే ప్రచారం మొదలుపెట్టిన మంచు విష్ణు కృష్ణ, కృష్ణంరాజు లాంటి సీనియర్ల ఆశీర్వాదం తీసుకున్నారు. స్వయంగా మోహన్ బాబు కుమారుణ్ణి వెంటబెట్టుకుని సీనియర్ల ఇళ్లకు వెళ్లి మద్దతు కోరడం పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. దీంతో ఇప్పుడు మా అధ్యక్ష పదవికి తెలుగు సినీ పరిశ్రమలో త్రిముఖ పోరు నెలకొంది.
దీంతో చిరంజీవి వర్సెస్ మోహన్ బాబు మధ్య జరుగుతున్న ఎన్నికలుగా సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున తన కార్యచరణ ఏమిటో మంచు విష్ణు సినీ ప్రముఖులకు లేఖలు రాస్తున్నారు. మా ఎన్నికలపై అధికారికంగా మంచు విష్ణు ప్రకటన విడుదల చేయనున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నట్లు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. దీంతో ప్రకాష్ రాజ్ కు పోటీగా ఎవరు బరిలోకి దిగుతారు, ఆయనకు ఎవరి మద్దతు ఉంటుంది, ఇలా అనేక అంశాలపై అడిగిన ప్రశ్నలకు ఆయన తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఇప్పుడు మా అసోసియేషన్ ఎన్నికల వ్యవహారం రచ్చరేపుతోంది. మా అధ్యక్ష పదవి కోసం ఇప్పుడు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ అలాగే మంచు విష్ణు పోటీ పడుతున్నారు. ఇద్దరు బలమైన వ్యక్తులు కావడంతో ఈ పోటీ మరింత రసవత్తరంగా మారింది. అయితే ప్రకాష్ రాజ్ కి అనూహ్యంగా నాగబాబు నుంచి మద్దతు రావటం ఆసక్తికరంగా మారింది. చిరంజీవి మద్దతు గురించి ప్రకాష్ రాజ్ ను ప్రశ్నించగా చిరంజీవి అందరి వ్యక్తి, ఆయన వ్యక్తిగతంగా ఏ ఒక్కరికో మద్దతు ఇవ్వరు, మంచి చేస్తారని ఆయన భావించిన వారికి మద్దతిస్తారు, అన్నయ్యతో నాకున్న సాన్నిహిత్యాన్ని దేనికోసం వినియోగించుకోను అని సమాధానమిచ్చారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న సమస్యల గురించి తనకు పూర్తిగా అవగాహన ఉందని, వాటిని అధిగమించడానికి తన వద్ద సరైన ప్రణాళిక ఉందని అన్నారు. ఇతర చిత్ర పరిశ్రమలతో పోలిస్తే చాలా విషయాల్లో తెలుగు చిత్ర పరిశ్రమ చాలా పెద్దదన్న ప్రకాష్ రాజ్, ఒకప్పుడు ఉన్న పేరు ప్రఖ్యాతలు ఇప్పుడు లేవని, దేశవ్యాప్తంగా మాకు అత్యున్నత గౌరవం తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. మాకు ఇప్పటి వరకు సొంత భవనం లేదని, తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే 100% సొంత భవనం నిర్మిస్తానని హామీ ఇచ్చారు. సినీ కార్మికులకు సాయం చేయడానికి తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది సహృదయ కలిగిన నటులు ఉన్నారని, వాళ్లందరినీ ఒకదాటిపైకి తీసుకొస్తానని ప్రకాష్ రాజు తెలిపారు. ప్రకాష్ రాజు లాంటి వ్యక్తి మా అసోసియేషన్ అధ్యక్షుడైతే తెలుగు చిత్ర పరిశ్రమకు మంచి జరుగుతుందన్న నమ్మకం ఉందని నటుడు నాగబాబు అన్నారు. అందుకు ఆయన దగ్గర తగిన ప్రణాళికలు ఉన్నాయన్నారు. ఆయన ఎన్నిక విషయంలో తమ వంతు సహకారం అందిస్తామని నాగబాబు తెలిపారు. ప్రకాష్ రాజ్ లాంటి వారు ఏ ఒక్క చిత్ర పరిశ్రమకు చెందినవారు కాదని, ఆయన భారతీయ నటుడని నాగబాబు అభిప్రాయపడ్డారు. రాజకీయంగా తమ మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నా చిత్ర పరిశ్రమకు వచ్చేసరికి తామంతా ఒకటేనని తెలిపారు. ప్రకాష్ రాజ్ గెలుపుకు తనవంతు కృషి చేస్తారని నాగబాబు స్పష్టం చేశారు. 926 మంది సభ్యులున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏర్పడి ఇప్పటికీ 26 అవుతుంది. తొలిసారిగా ఈ అసోసియేషన్ కు మెగాస్టార్ చిరంజీవి అధ్యక్షుడిగా పనిచేయగా, ఆ తర్వాత కాలంలో సీనియర్ నటులు మోహన్ బాబు, నాగార్జున, మురళీమోహన్, నాగబాబు, రాజేందర్ ప్రసాద్ పనిచేశారు.
రాజేంద్ర ప్రసాద్ జయసుధ మధ్య పోటీతో రసవత్తరంగా మారి సాధారణ ఎన్నికలను తలపించిన మా అసోసియేషన్ ఎన్నికలు ఆ తర్వాత సీనియర్ నటులు నరేష్ శివాజీ రాజులతో తారాస్థాయికి చేరాయి. అదే సమయంలో విభేదాలు ఎక్కువై మీడియాకు ఎక్కిన సంఘటనలు సైతం చర్చనీయాంశంగా మారాయి. గత ఎన్నికల్లో నరేష్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గడిచిన నాలుగేళ్ల నుంచి ఎంతో ఉత్కంఠగా మారిన మా అసోసియేషన్ ఎన్నికల్లో ఈ దఫా ప్రకాష్ రాజ్ మంచు విష్ణు పోటీ చేయనుండడం వల్ల ముచ్చటగా మూడోసారి రసవత్తరంగా మారనున్నాయి. లాక్డౌన్ తొలగింది. టాలీవుడ్ లో షూటింగ్ల సందడి మొదలైంది. మరోవైపు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో అంతర్గతంగా ఎన్నికల హడావిడి కూడా ఆరంభమైంది. రెండేళ్లకోసారి జరిగే మా ఎన్నికలు ఈసారి కూడా రసవత్తర పోరుకు తెరతీయబోతున్నాయి. దీంతో అభ్యర్థుల బలాబలాలపైనే ఆసక్తికర చర్చ సాగుతోంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో పొలిటికల్ రేంజ్ లో ట్విస్టులు టర్న్లతో అందరికీ షాక్ కలిగించనున్నాయి. ఇప్పటికే ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం ఓవైపు ప్రకాష్ రాజ్, మరోవైపు మంచు ఫ్యామిలీకి చెందిన హీరో మంచు విష్ణు రేసులో ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు మరో పేరు రేసులోకి రానుంది. ఆ పేరు ఎవరిదో కాదు, జీవిత రాజశేఖర్. ప్రస్తుతం మా కార్యదర్శిగా కొనసాగుతున్న జీవిత రాజశేఖర్ అనూహ్య నిర్ణయం తీసుకుని మా ప్రెసిడెంట్ రేసులో నిలవబోతున్నారనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనలు వెలువడుతుందని సమాచారం. సీజన్ కి మా ఎన్నికలకు సమయమాసన్నమైంది. ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు మధ్య ఈసారి పోటీ నెలకొంది. ఆ ఇద్దరు ఎవరికి వారు మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ అతిపెద్ద సంఘంలో ఎవరికి ఎంత మద్దతు ఉండనుంది అన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికే మంచు విష్ణుకు సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు వర్గాల నుంచి మద్దతు లభించింది. ప్రస్తుత అధ్యక్షుడు సీనియర్ నరేష్ మద్దతు విష్ణుకుంది. ఇవన్నీ అతడి బలాలు కాగా ప్రకాష్ రాజ్ కి మెగా బ్రదర్ నాగబాబు నుంచి సంపూర్ణ మద్దతుంది. మా ఎన్నికల వేడి మూడు నెలలుగా అంతర్గతంగా కొనసాగుతుందన్న టాక్ కూడా ఉంది. ప్రకాష్ రాజ్ ముందే మెగా మద్దతును కూడగట్టుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇకపోతే సీనియర్ నరేష్ వైపు నుంచి తన మద్దతుగా నిలిచిన 200 ఓట్లు విష్ణుకి ప్లస్ కానున్నాయని విశ్లేషిస్తుండగా, మిగతా 600 మంది ఆర్టిస్టులు ఎవరి వైపు ఉంటారో అన్నది ఆసక్తిగా మారింది. నిజానికి ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ కేటగిరీ, అలాగే రిజర్వ్డ్ పర్సనాలిటీ అని ఆయనకు షార్ట్ టెంపర్ అని బ్యాడ్ టాక్ ఉంది. దీనివల్ల అతడికి ఆర్టిస్టుల మద్దతు ఉండదని కూడా ఒక సెక్షన్ ప్రచారం చేస్తోంది. అయితే తనలోని లోటుపాట్లను సరిచేసుకుని ప్రకాష్ రాజ్ ఈ ఎన్నికల్లో అందరి మద్దతును కూడగడతారా లేదా చూడాలి.
ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వ్యవహారం ఒక్కరోజు వ్యవధిలో సమీకరణాలన్నీ మారిపోయాయి. ఈసారి ప్రకాష్ రాజ్ మా అధ్యక్ష ఎన్నికల రేసులోకి రావడంతో అందరి దృష్టి ఇటు మళ్ళింది. అంతలోనే మంచు విష్ణు ఈ పదవి కోసం పోటీ పడుతున్నట్లు సమాచారం బయటికి రావడంతో ఆసక్తి రెట్టింపైంది. గత రెండు పర్యాయాల్లో మా ఎన్నికలు ఎంతగా రచ్చలేపాయో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. నాలుగేళ్ల కిందట రాజేంద్ర ప్రసాద్ జయసుధ ప్యానల్స్ ఎన్నికల బరిలో నిలిచినప్పుడు మా చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా ఆరోపణలు ప్రత్యారోపణలు వాదపవాదాలు నడిచాయి. మా అధ్యక్ష పదవికి ఇటీవల కాలంలోనే గట్టి డిమాండ్ ఏర్పడింది. రెండు మూడు దఫాలుగా ఈ పీఠం కోసం పోరు గట్టిగానే సాగుతుంది. అసెంబ్లీ ఎన్నికలను తలపించే రేంజ్లో వాగ్దానాలు, పొత్తులు, కుమ్ములాటలు అసలు మామూలుగా లేదట వ్యవహారం. ఈసారి గత ఎన్నికల నాటి సీన్ రిపీట్ కానుందన్న టాక్ వినిపిస్తోంది. మా ఎన్నికల రచ్చ టాలీవుడ్ ఇమేజ్ ను దెబ్బతీసింది. ఒక సినీ నటుల సంఘం ఎన్నికల గురించి ఇంత రవసింటి అని జనాలు చికాకు పడే పరిస్థితి వచ్చింది. ఇక రెండేళ్ల కిందట ఎన్నికల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. నరేష్ శివాజీ రాజాల మధ్య జరిగిన గలాబా సంగతి తెలిసిందే. ఎన్నికలయ్యాక ఒకే వర్గానికి చెందిన నరేష్ రాజశేఖర్ల మధ్య విభేదాలు రచ్చకెక్కి మా ప్రతిష్ట దెబ్బతింది. ఇకపై ఇలా జరగకూడదని చిరంజీవి, కృష్ణరాజు, మోహన్ బాబు లాంటి పెద్దలు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పటికీ మళ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైందే. ప్రకాష్ రాజ్ ఇప్పటికే అధ్యక్ష పదవికి తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించుకున్నారు. అయితే ప్రకాష్ రాజ్ రాకతో ఎన్నికలు వేడెక్కడం ఖాయంగా కనిపిస్తుంది. ఆటోమేటిక్ గా ఆయన నాన్ లోకల్ అనే వాదన తెరపైకొచ్చేలా ఉంది. అయితే ఈ వాదన తెస్తే ప్రకాష్ రాజ్ ఊరుకునే రకం కాదు. బలమైన వాయిస్ ఉన్న ఆయన తనను విమర్శించే వాళ్లను అంత తేలిగ్గా వదిలిపెట్టరు. ఇదిలా ఉంటే ప్రకాష్ రాజ్ కు ఇప్పటికే చిరంజీవి సపోర్ట్ ఉందంటున్నారు. నాగబాబు ఆయనకు ఓపెన్ గానే సపోర్ట్ చేశారు కూడా. మరి తన మిత్రుడైన మోహన్ బాబు కొడుకు బరిలో నిలిస్తే చిరు నాన్ లోకల్ అయిన ప్రకాష్ రాజ్ కు ఎలా మద్దతిస్తారనే ప్రశ్న తలెత్తుతుంది. ఎవరితోనూ ఖయ్యం పెట్టుకోవడానికి, శత్రుత్వం పెంచుకోవడానికి ఇష్టపడని చిరు మధ్యలో తలెత్తిన అగాధాన్ని పూడ్చుకుని మోహన్ బాబుతో ఎంతో సఖ్యంగా ఉంటున్న చిరు ఈ దశలో ప్రకాష్ రాజుకు మద్దతిస్తే మళ్లీ వారి మధ్య అంతరం రావడం ఖాయం. మరోవైపు ప్రకాష్ రాజ్ మంచు విష్ణుల పోటీ నేపథ్యంలో ఇండస్ట్రీ కూడా రెండుగా చీలిపోయే పరిస్థితి కనిపిస్తోంది. చూస్తుంటే గత రెండు పర్యాయాల కంటే ఈసారి మా ఎన్నికల రచ్చ పతాక స్థాయికి చేరేలాగా కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలను తలపించే రేంజ్ లో వాగ్దానాలు, పొత్తులు, కుమ్ములాటలతో ఈసారి అదే సీన్ రిపీట్ కానుంది.
గత ఎన్నికలలో జరిగిన రబస అంత ఇంత కాదు. దాని దృష్టిలో ఉంచుకొని ఈసారి ఎన్నికల సెక్షనే ఉండకూడదని అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని సినీ పెద్దలు అనుకున్నారు. ప్రకాష్ రాజ్, విష్ణు, జీవిత ముగ్గురు పోటీకి సై అంటున్నారు. నిజానికి ఈసారి ఎన్నికలే ఉండకూడదన్నది చిత్రసీమ ఉద్దేశం. అటు విష్ణుని ఇటు ప్రకాష్ రాజ్ని పిలిపించి మాట్లాడితే సమస్య తీరిపోతుందని సినీ పెద్దలు భావించారు. కానీ మధ్యలో జీవిత కూడా పోటీకి సై అనడంతో ఈసారి కూడా ఎన్నికలు తప్పేటట్టు లేవన్న చాక్ వినిపిస్తోంది. ఎన్నికలు నిర్వహించడానికి సమస్య లేకున్నా తర్వాత జరిగే రచ్చే అసలు సమస్య అని సినీ పెద్దలంటున్నారట. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రస్వత్రం కానున్నాయి. గత ఎన్నికల్లో మా కార్యవర్గం ఎన్నికలు గందరగోళ పరిస్థితుల మధ్య జరగటమే కాక వివాదాస్పదం కూడా అయ్యాయి. గతంలో మాలో జరిగిన కుమ్ములాటలు, పరస్పర ఆరోపణలు, నిధుల్లో అక్రమాలు వంటి అంశాలు ఆ సంఘానికి ఉన్న ప్రతిష్టను మసకబారేలా చేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో అక్టోబర్లో జరగనున్న మా ఎన్నికలు రసవత్రంగా మారనున్నాయి. ఇది ఇవాల్టి ఫోకస్. రేపటి ఫోకస్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్.